రోడ్లు ఎంత అన్యాయం చేయండి రోడ్లు 2014 19 ఎంతండి టోటల్ 25213 కోట్లు 28936 కిలోమీటర్ల గాని 2019 నుంచి 22 చూసినట్లయితే మా ప్రభుత్వము 21226 కోట్లు అంటే 5 సంవత్సరాల్లో వాళ్ళు 25213 కోట్లు 3 సంవత్సరాల్లో 21226 కోట్లు ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారండి దాని మళ్ళ బ్రేక్ అప్ కూడా ఉంది ఏది నేషనల్ హైవేస్ లో 2014 15 నుంచి 18 19 21060 కోట్లు అదే విధంగా రెవెన్యూ వర్క్స్ 2014 15 నుంచి 18 19 4153 కోట్లు ఆ రెండు కలిస్తే వాళ్ళవి 25213 కోట్లు ఇదే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి క్యాపిటల్ వర్క్స్ చూసుకున్నట్లయితే 16894 కోట్లు క్యాపిటల్ వర్క్స్ రెవెన్యూ వర్క్స్ 2127 రిపేర్ వర్క్స్ 2205 రిపేర్ వర్క్స్ రెవెన్యూ లో ఉన్నా కూడా ఇది ఒక సెపరేట్ హెడ్ గా తీసుకున్నందుకు టోటల్ ఎంత అయ్యిందండి 21226 కోట్లు ఎన్ఎఫ్ఎస్ఏ అండి ఎన్ఎఫ్ఎస్ఏ ఏదైతే మనము మన పౌర సరఫరాల శాఖకు సంబంధించిన మన పిడిఎస్ రైస్ గాని ఇతర వస్తువుల సరఫరా చూసినట్లయితే మూడు రాష్ట్రాలు భారతదేశంలో ఉండే మూడు రాష్ట్రాలలో మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంది వాస్తవానికి ఉత్తరప్రదేశ్ కు మనకు 0.1 తేడా అంటే మనం రెండో స్థానం కింద లెక్కేసుకోవాలి ఎంత అన్యాయమండి ఈ అసలు చూసుకున్నట్లయితే ఇది చెప్పుకుంటూ చెప్పుకుంటూ పోవాలంటే ఇది ఎన్సీఎఫ్ దాల్కొస్తది వీళ్ళది పోలవరం ప్రాజెక్టు తీసుకుపోయి బ్రష్టు పట్టించినారు బ్రష్టు పట్టిస్తే ఈ రోజు కూడా కడుగుతున్నాం 9 ఫిషింగ్ హార్బర్లు 4 పోర్ట్లు 9 ఫిషింగ్ హార్బర్లు దాదాపు 25,000 కోట్ల ఖర్చుతో అదేవిధంగా ఇంతకుముందు 11 మెడికల్ కాలేజీలు ఉంటే ఈరోజు కొత్తవి 16 మెడికల్ కాలేజీలు ఎంత దాదాపు 14,000 కోట్లతో మళ్ళీ ఆధునీకరణ అదేవిధంగా 14 వైరాలజీ ల్యాబ్లు అదేవిధంగా 40,000 మంది వైద్య ఆరోగ్య శాఖలో మనం తీసుకున్నది అదే వాళ్ళు చెప్పినారు కదండి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు కదా ఏమని చెప్పినారు ఆయన మనసులో మాట ఏం చెప్పినాడు మనసులో మాట శాశ్వత ఉద్యోగాలు వద్దు కాంట్రాక్టే ముద్దు అంటే మేము ఇప్పుడు ఉద్యోగాలు సెక్రటేరియట్లు విలేజ్ సెక్రటేరియట్లు గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో మరి పటిష్టపరచడము మరి వైద్య ఆరోగ్య శాఖలు తీసుకోవడము ఇవన్నీ తీసుకుంటే తప్పంట ఆయన ప్రకారం అయితే తప్పే కాంట్రాక్ట్ మాత్రమే తీసుకోవాలి పైగా ఆయన ఇంకో మాట కూడా అన్నాడు ఈరోజు వీళ్ళందరూ గమనించుకోవాలి బాగా ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి మనసులో మాట చదవాలి ఆయన ఏమన్నాడు దాంట్లో శాశ్వత ఉద్యోగాలు వద్దు కాంట్రాక్టే ముద్దు పైగా ఇంకొక మాట కూడా అన్నాడు ఆయన 60% ఉద్యోగులు అవినీతి పర్లే అంట ఎవరెవరు ఉండరు మళ్ళీ ఉద్యోగస్తులు అందరూ ఒకసారి చూసుకోండి ప్రాజెక్టులు కడితే లాభం లేదు మనసులో మాట ఎందుకు లాభం లేదంటే మన ప్రాజెక్టులు 1094 రూపాయలు కట్టేదానికి ఖర్చు అయితే 60 రూపాయలు మాత్రమే రాబడి వస్తుంది సబ్సిడీలు పుల మీద సవారీ వద్దే వద్దు పైగా ఆయన ఇంకో మాట అన్నాడు వాళ్ళ మామ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చినాడు ఆయన ఏమైనా గెలిపించినారో ఓడినాడు కదా కాబట్టి అది వద్దు అని అన్నాడు ఉచిత సేవలు వద్దే వద్దు ఇంకా చూడండి ఇవన్నీ ఇటువంటివన్నీ చెప్పుకుంటూ ఇవన్నీ కూడా చెప్పి అసలు ఆశ్చర్యకరమైన ఆయనకు అనుకూలమైన మీడియా వాళ్ళు కూడా కొన్ని రాయరండి ఇవి రాయాలి కదా ఏది నేనుంటే ఉదూదు రాకపోతుండే నేను ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉన్నింటే ఉదూదు రాదంట చంద్రబాబు నాయుడు గారు వస్తే కోవిడ్ భయపడి రా వచ్చేది కాదంట చంద్రబాబు నాయుడు గారు ఉక్రెయిన్లో ఏం జరుగుతుందో ఇక్కడ నుంచి ఆయన కెప్టెన్ పట్టాభి గారి ద్వారా మానిటర్ చేస్తాడంట ఇక్కడ నుంచి గూగుల్ మ్యాప్స్లో ఇవన్నీ మళ్ళీ ఎవరు రాయరు కదండి ఇవన్నీ దోమలపై దండయాత్ర రాయొచ్చు కదా ఇవన్నీ ఎంతసేపు రాంగ్ న్యూస్ ఏదైతే ఉందో మా మీద అనవసరంగా చేయని దానికంతా మా మీద మరి అన్ని రకాల ఆరోపణలు చేస్తూ ఇది అన్యాయం అండి దయచేసి ప్రజలందరూ కూడా గమనించుకోవాలి ఈ రాష్ట్రం చాలా చాలా హేతుబద్ధతతో చాలా చిత్తశుద్ధితో చాలా సిస్టమేటిక్గా కష్టాలు ఎదుర్కొని కూడా ఒక సామాన్య మానవునికి సంబంధించిన ఒక పరిపాలన ఇస్తూ ఉంది కష్టాలు ఎదుర్కొంటున్నాం ఒక మంచి మనసుతో పరిపాలన చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రతిపక్షాన్ని మేము కోరేది ఏమంటే దయచేసి ఏదన్నా కానీ సలహా ఇవ్వండి అనవసరమైన అన్యాయమైన ఆరోపణలు దయచేసి చేయొద్దండి మీ ఆరోపణల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతదేశ వ్యాప్తంగా చెడ్డ పేరు తెచ్చేదానికి మాత్రం దయచేసి ఉంటాయన్నమాట వేరే ఒక్కొక్క అంశం కింద ఒక 10 పారామీటర్లు ఉంటాయి ఒక సెలెక్టివ్ పారామీటర్ తీసుకొని దాని ప్రకారం బేస్ చేసుకోవడం అనేది మాత్రం రాంగ్ మీరు రిపోర్ట్లు ఎప్పుడు కూడా మీరు ఒక్కొక్క హెడ్ కింద 10 పారామీటర్స్ ఉంటాయి మీరు పారామీటర్స్ చూడండి